హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉమెన్ విత్ హార్న్. చైనాకి చెందిన ఈమె పేరు లియాంగ్ లూజియాంగ్. ఈమె యొక్క వయస్సు సుమారుగా 87 సంవత్సరాలు ఉంటుంది. ఈమె నెత్తిపై కొమ్ములాంటి ఒక పదార్థం పైకి రావడాన్ని గమనించవచ్చు. చూడటానికి ఇది అచ్చం కొమ్ములాగే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇదేంటో తెలుసుకోవాలనే ఈమె డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళింది. ఇక ఈమె నెత్తిపై మొలిచినటువంటి ఈ కొమ్ము ఈమెని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉండేది. మొదటిసారిగా 6 లేదా 7 సంవత్సరాల క్రితం తలపై ఏదో ఎత్తుగా పెరగడాన్ని ఈమె గమనించింది. ఇక కొన్ని రోజుల తర్వాత అది చాలా నొప్పిని కలిగించడాన్ని ప్రారంభించింది. డాక్టర్ల సలహా మేరకు ఈమె మందులు కూడా వాడటం ప్రారంభించింది. కానీ ఏ మందులు వాడినా కూడా ఫలితం లేకపోయింది. అదే తర్వాతి కాలంలో ఒక కొమ్ములాగా తయారయ్యింది. ఇప్పుడైతే అది ఆమెకి ఎటువంటి నొప్పిని కలిగించదు, కానీ చూడటానికి మాత్రమే నెత్తిపై మొలిచినటువంటి ఒక కొమ్ములాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక కొన్ని రోజుల తర్వాత దానికదే కింద పడిపోయింది. దానిని చూసి ఈమెతో పాటు అందరూ కూడా సంతోషించారు. ఇక ఈమెకి ఎలాంటి సమస్య ఉండదని భావించారు. కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా మరొక కొమ్ము పైకి రావడం ప్రారంభించింది. ఇక పెరిగి పెరిగి అది ఇప్పుడు ఒక కొమ్ములాగా తయారయ్యింది. ఇక ఈమె దీనికి సంబంధించిన చికిత్స చేసుకోవడానికి పెద్ద పెద్ద డాక్టర్లను కూడా కలిసింది. కానీ వారు ఏం చెప్పారంటే, దీనికి చికిత్స చేయడం వల్ల ప్రాణాపాయం కూడా సంభవించవచ్చునని. దీనినే వైజ్ఞానిక భాషలో స్కిన్ ట్యూమర్ అని అంటారు. ప్రపంచంలో ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వారు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు ఇలా ఎందుకు వస్తుందో కనుగొనలేకపోయారు. లీఫీ సీ డ్రాగన్. ఇది చూడటానికి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడటానికి అచ్చం ఆకులాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది ఒక ప్రాణం ఉన్నటువంటి జీవి. ఇది కేవలం ఆస్ట్రేలియాలోని సముద్రాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇక దీని యొక్క ఆకారం చూడటానికి డ్రాగన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కదులుతున్నటువంటి దీని కళ్ళను చూసే ఇది ఒక ప్రాణి అని తెలుసుకోవచ్చు. ఇక ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఇది సముద్రంలో చాలా నెమ్మదిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇక ఆస్ట్రేలియాలోని సముద్రాలలో దీనిని చూసినటువంటి వారు వారితో పాటే ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ కారణంగానే ఈ ప్రాణి అంతరించే దశకు చేరుకుంది. అందుకే వీటిని పట్టుకోవడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించడం జరిగింది. యునికార్న్ షీప్. ఆస్ట్రేలియాకి చెందిన మైకెల్ అనే వ్యక్తి ప్రత్యేకంగా ఉన్నటువంటి జంతువులను చాలా ప్రేమతో పెంచుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలోనే అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి గొర్రె కనిపించింది. ఆ గొర్రె యొక్క ప్రత్యేకత ఏంటంటే, అన్ని గొర్రెలకు 2 కొమ్ములు ఉంటే దీనికి మాత్రం తలపై ప్రత్యేకంగా 1 కొమ్ము మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇది మిగతా వాటితో పోలిస్తే చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎంతో ప్రత్యేకంగా కనిపించే ఈ గొర్రెని మైకెల్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాడు. ఇక మైకెల్ దగ్గరికి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన గొర్రెను చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు. హార్న్డ్ క్యాటర్పిల్లర్. ఈ గొంగలి పురుగు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క పొడవు 6 నుండి 7 ఇంచుల వరకు ఉంటుంది. ఇక దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, దీని తలపై కొమ్ములు ఉండడాన్ని గమనించవచ్చు. ఇది అమెరికాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఇది చెట్లపై ఉండడానికే ఇష్టపడుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇది నేలపై లేదా జనావాసాల మధ్య పాకుతూ అందరినీ భయపెడుతూ ఉంటుంది. ఇక దీనిని మొదటగా చూసిన వారైతే ఎంతో భయపడుతూ ఉంటారు. కానీ దీనివల్ల మనుషులకు ఎటువంటి ప్రమాదము లేదు. ఈ గొంగలి పురుగు కేవలం చెట్లపై ఆధారపడి మాత్రమే జీవిస్తూ ఉంటుంది. యునికార్న్ స్క్రీమర్. పక్షులలో కూడా కొన్ని పక్షులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటే ఈ హార్న్ స్క్రీమర్. దీని తలపై ఉండేటువంటి ఒక కొమ్ములాంటి నమూనా దీన్ని ఎంతో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తూ ఉంటుంది. ఈ ప్రత్యేకత వలనే దీనిని యునికార్న్ బర్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక ఇటువంటి పక్షులు కేవలం సౌత్ అమెరికాలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.
ఇక ఈ పక్షుల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇవి చాలా దూరం ఎగురగలవు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.